ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్కు సంబంధించి గురువారం ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్లకు సంబంధించి ఒక్కొక్క దరఖాస్తు రావడంతో ఈ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. జిల్లా అధ్యక్షుడిగా జి రామ్మోహన్, కార్యదర్శిగా పివి కృష్ణ, కోశాధికారిగా పద్మజ మీనాక్షి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల అధికారాలను కాపాడుతూ సభ్యుల సమస్యల పరిష్కారంలో ఈ నూతన కార్యవర్గం కృషి చేయాలని కోరారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ యొక్క ఎలక్షన్ జరిగింది. ఆ జరగడంలో నేను సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. 21 యూనిట్ ప్రెసిడెంట్ సెక్రటరీలు మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. వాళ్ళకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని, అలాగే వాళ్ళ ద్వారా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఎటువంటి గ్రీవెన్స్ ఉన్నా సరే మేము జిల్లా పక్షాన పోరాడతామని మీ మీడియా సభకు మౌనంగా మీకు తెలియజేస్తాను. నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా 15 పోస్టులు, ఒక పోస్టుకి ఒక నామినేషన్ రావడంతో నా పేరు బుద్ధుడు రామ్మోహన్ రావు. నేను జిల్లా అధ్యక్షుడిగా, వేపకాయల వెంకటకృష్ణ గారు కార్యదర్శిగా, వై పద్మమేనేశ్వర్ గారు ట్రెజరర్గా, అసోసియేట్ అధ్యక్షుడిగా వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా బాలపర్తి ముత్తుబాబు గారు ఉపాధ్యక్షులుగా, మరొక ఉపాధ్యక్షులుగా ప్రసాద్ గారు, పాండు రంగారావు గారు, సరళి చంద్రరావు గారు, రాజుబాబు గారు ధవళేశ్వరం నుంచి, మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికవటం, ఈ జిల్లాలో ఉన్నటువంటి మా 21 యూనిట్ల నుంచి ఇచ్చేసినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా మమ్మల్ని అందరినీ కూడా ఏకగ్రీవంగా మరి ఈరోజు ఎన్నుకోవడం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఏపీ ఎన్జీఓ సంఘానికి, మన ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా, మేము వారి యొక్క సమస్యల పట్ల, వారి యొక్క రావాల్సిన రాయితీల పట్ల, మా డిమాండ్స్ పట్ల కూడా 70 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏపీ ఎన్జీఓ సంఘం ద్వారా మేము అన్నీ కూడా ప్రభుత్వంతో సాధించుకుంటామని మా యొక్క ఉద్యోగ వర్గాలందరికీ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఏపీ జేఏసీ కూడా మేమే నడుపుతున్నాం కాబట్టి ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షన్లను అందరూ కూడా మాకు ఈరోజు సహకరించారు కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఈ రోజున మాకు సహకరించి ఇంత ఏకగ్రీవంగా ఈ యొక్క ఎలక్షన్స్ జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్.